మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా మీ అధిపతులకు మీ ఎడిటర్లకు మా ఆవేదన కూడా కన్వే చేయండి. నిన్న ఒక సంఘటన జరిగితే అది నాటకీయంగా జరిగింది, అది అబద్ధం అని మేము ఆన్ రికార్డ్ చెప్పినాం. మీరు పతాక శీర్షికల్లో కాంగ్రెస్ వాళ్ళు కొడితే దెబ్బ తాకి రాసినప్పుడు మేము ఇది నాటకీయంగా జరిగింది, ఇది డ్రామా, ఇది వాస్తవం కాదు అని మేము అన్నాం. మాకు కూడా కనీసం వాళ్ళు ఇచ్చిన కవరేజ్లో సగమిస్తే బాగుండేది, ఈ రోజున్నా రాయండి. నిన్న కౌన్సిల్ చైర్మన్ గారు, మాకు చాలా పెద్ద మనిషిగా గౌరవిస్తాం, ఆయన అంటే మాకు అభిమానం, ప్రేమ, చాలా ఇష్టం కూడా. కానీ ఆయననే స్టేట్మెంట్ ఇచ్చిండిన కేసీఆర్ చెప్తే నేను పోయి సరోజదేవి హాస్పిటల్ అడ్మిట్ అయినా అని. అదేవిధంగా నిన్న శాసనసభ ప్రొసీడింగ్స్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు, ఏ విధంగా ఏ ఆర్డర్లో స్పీకరు, గవర్నరు, కౌన్సిల్ చైర్మన్ కూర్చుండ్రో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటే అది ఇది జరిగేది అసలు సాధ్యమా అని కూడా మీకు అనిపించేది. అదేవిధంగా ఈ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ హరీష్ రావు గతంలో బెంచీల మీద నుంచి సెక్యూరిటీల మీద దునికి గవర్నర్ని ఫిజికల్గా అసాల్ట్ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఈరోజు ఆయన ఎటువంటి మోషన్ మూవ్ చేసిండో దయచేసి మీరే విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే మీరు వన్ సైడ్ కవర్ చేస్తే ఇక ప్రజాస్వామ్యంలో మేము కూడా చేసేదేం లేదు. ముందుగా నిన్న జరిగిన విషయాలు ఇదొక డ్రామా, ఇది కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని ఇక్కడున్న ఆయన కూర్చుంది ఏ డైరెక్షన్లో, ఆయనకి ఎట్లా ఇక్కడ ఎవరైనా వేస్తే ఎట్లా పోయేది, ఎట్లా దాకేది అని కొద్దిగా మీరు అనలైజ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. అది మేము చెప్పినా సరే మీరు అది ఎక్కడో లోపడించేసి మీరు ప్రభుత్వ ఒత్తిడికి మీడియా సంస్థలు లొంగిపోతే తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకదు. దాని పర్యవసనమే ఈరోజు ఆ డ్రామాని పతాక శీర్షికలు రాయించుకొని అదేదో మేము పొరపాటు చేసినట్టుగా ఈరోజు అసెంబ్లీ మొదలు కాగానే ఇదే హరీష్ రావు గవర్నర్ మీద పడి కొట్టపోయినోడు, ఇదే గవర్నరు బెంచీల మీద దునికి సెక్యూరిటీ మీద దునికి ఆయన మీద పడి కొట్టపోయినోడు, మోషన్ మూవ్ చేసిండు. సిగ్గుండాలి. ఆ రోజు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఆల్ రైట్ ఇది డెమోక్రసీలో సంథింగ్ షుడ్ బి ఇగ్నోర్డ్ అనే విధంగా యాక్షన్ తీసుకున్నప్పుడు ఆయననే ఈరోజు మోషన్ మూవ్ చేసి మొత్తం ప్రధాన ప్రతిపక్షాన్ని శాసనసభ నుంచి గెంటేసిండ్రు, ఇద్దరు సభ్యులని సభ్యత్వం రద్దు చేస్తున్నారు. అంటే ఏమిటి సంకేతం? అంటే వీళ్ళలాగా ఈ కేసీఆర్ లాగా ఎవడన్నా మరి ముందు చీఫ్ మినిస్టర్ అయి ఉంటే గెలవంగానే మొత్తం అపోజిషన్ని సస్పెండ్ చేసి ఎక్స్పెల్ చేసేయండి. అయితే పార్టీ మారండి, లేకుంటే పార్టీ అయినా మారండి, మా కాంట్రాక్ట్లో డబ్బులు తీసుకోండి, లేకపోతే మేము పోలీస్ కేసులు పెడతాం, లేకపోతే శాసనసభ నుంచి ఎక్స్పెల్ చేస్తాం. దయచేసి మీ ఎడిటర్లకు చెప్పండి, మేము చెప్పినట్టు రాయమని చెప్పండి. ఇది కూడా మీరు సెన్సర్ చేస్తే కష్టం. ఆయన ఇచ్చిన సందేశం ఒకటే, అంటే పార్టీ అన్న మారండి, లేకపోతే ఎవడు గెలిస్తే వాడు. అంటే స్వతంత్ర భారతదేశంలో పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ఎన్నడూ జరగని విధంగా ఈరోజు కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన కనసనలో జరిగింది. అంటే నిజంగా కూడా వాట్ ఈస్ దిస్ ప్రెసిడెంట్ ఈ సెట్టింగ్, వాట్ ప్రెసిడెంట్ ఈ సెట్టింగ్ ఈజ్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ ఎవరు ఎలక్షన్స్ గెలితే, ఎవరికి మెజారిటీ ఉంటే. మరి మధుసూనాచారి గారు అత్యంత గౌరవం నాకు, కానీ స్పీకర్గా వారి విధుల నిర్వహణలో వారు ఇంపార్షియల్గా ఉంటున్నారా తెలంగాణ సమాజం ఆలోచేసుకోవాలి. నేను లేచి అడిగిన వాట్ ఆర్ యూ సస్పెండింగ్ మీ ఫార్, వాట్ ఆర్ యూ సస్పెండింగ్ అస్ ఫార్, మాకు తెలుసు చెప్పండి అని. ఎందుకంటే పోడియం దగ్గర పోవడం, నిరసన తెలియజేయడం, ఇది పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్లో ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కేసీఆర్ బిడ్డ ఇప్పుడు పార్లమెంట్లో స్పీకర్ మొహం మీద ప్లకార్డు పెడుతున్నది, కాగితాలు చింపేసేస్తున్నారు. అక్కడ ఆయన బిడ్డకేమో పార్లమెంట్లో పర్వాలేదు, ఇక్కడ ప్రతిపక్షం ఉండడానికి వీల్లేదు.
ఇది నిజంగా తెలంగాణలో సరే ఎప్పుడు మేము అంటుండొచ్చు, కానీ ఇది కంప్లీట్ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇక మర్డర్ చేసేసి ఇక అసెంబ్లీ ఇక్కడ నడిపించుకోవాలి, వాళ్ళు టీఆర్ఎస్ భవన్ షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా, ప్రగతి భవన్కో టీఆర్ఎస్ భవన్ షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ఇబ్బంది లేదు రోజు ఇక్కడికి రావడం. రెండు మూడు విషయాలు నేను మళ్ళీ హైలైట్ చేసుకున్నా. కౌన్సిల్ చైర్మన్ గారు జరిగిన విషయం అది బూటకం, అది కేసీఆర్ ఆడిస్తున్న నాటకం. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్ని చూపెడుతున్నారు, మరి అసెంబ్లీలో నాలుగు రకాల వీడియోలు ఉంటాయి, నాలుగు యాంగిల్స్లో ఉంటాయి, ఆయనకు దెబ్బ తాకిన వీడియో అని చూపెడతలేరు? సరే కార్నియా డ్యామేజ్ అని రాయించుకున్నారు. ఇటు ఎక్స్ట్రీమ్గా కూర్చున్న వ్యక్తి అటు ఎక్స్ట్రీమ్ కూర్చున్న వ్యక్తికి అటు కన్నుకి డ్యామేజ్ జరిగిందట. అంటే ఇది ఉన్న మరి మిజాయిలా ఏంటిది ఇట్లకి వెళ్ళిపోయి ఇట్లా పోవడానికి? పొద్దున షబీర్ అన్నాడు ఇది, అది నిజంగా కూడా అదొక విషయం. రెండో విషయం జరిగిన తర్వాత నేను చూసిన విజువల్స్ ప్రకారం, దయచేసి మీ టీవీ ఛానల్ మీరు చూసుకోండి, జరిగిన తర్వాత గవర్నర్ 15-20 నిమిషాలు మాట్లాడిండు. వారు చాలా మరి నార్మల్గానే పోయి గవర్నర్ని సెండ్ ఆఫ్ చేసిండు, ఎస్కార్ట్ చేసుకుని పోయిండు. ఎక్కడ ఎవరికి అవపడలేదే, ఎందుకంటే కేసీఆర్కి ప్రతి విషయం ఒక డ్రామా, ఒక నాటకం. ఎట్లా మొత్తం తొక్కిపడేసేయాలి, నేను నా కుటుంబం బాగుపడాలని చూస్తున్నాడు ఆయన. చివరి బడ్జెట్ సెషన్లో 4 ఏళ్ళు తెలంగాణ దోపిడీ చేసుకొని తెలంగాణలో రైతులను మోసం చేసి, విద్యార్థులను మోసం చేసి, నిరుద్యోగ యువతను మోసం చేసి, మహిళను మోసం చేసి జవాబు ఇవ్వద్దనే ఈ మొత్తం నాటకం తెర మీద తీసిండు. మరి మీరు ఎవరు ఎందుకు రాలేదండి నిన్న? మేము పోడియంలోకి పోయి ప్రొటెస్ట్ చేద్దామంటే 50-60 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని నూకేసిండ్రు. అసలు నేను చూసినావా అది? వెల్లో పోలీసులను నింపేసి మమ్మల్ని నూకేసిండ్రు, మా మీద దాడి చేసిండ్రు. ఇది రామ్మోహన్ రెడ్డికి, వెంకటరెడ్డి చూసిన మీరు, అది మరి దానికి ఏం చర్యలు ఉంటాయి? అదేవిధంగా శాసనసభలో మోషన్ పూజ చేసిన, ఎందుకంటే మూజేసి మరి ఏదన్నా ఆల్ పార్టీ మీటింగు, వీడియో చూపెట్టడం, ఏదైనా ఎంక్వైరీ, ఎథిక్స్ కమిటీ, ఏదైనా ఎథిక్స్ కమిటీ, ఏదైనా అసెంబ్లీ కమిటీ. నిజంగా మధుసూనాచారి గారు స్పీకర్ పదవికి లేని అధికారాలు తెచ్చుకున్నాను ఇక్కడ. ఆయన అధికారం ఎందుకంటే తీసుకుంటున్నాడు, ఆయనకు అధికారం ఉన్నదా? హరీష్ రావు మూవ్ చేయడం, ఆయన పాస్ చేయడం, అసలు దానికి ఏంటిది అర్థం ఉన్నదా? అంటే ఫ్యూచర్లో కూడా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఎవరు గెలిస్తే వాళ్ళు మొత్తం ప్రతిపక్షాన్ని మొదటి రోజే సస్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక శాసనసభ ఎందుకు? తెలంగాణలో ప్రజాస్వామ్యం మిగులుతుందా? అదేవిధంగా ఈరోజు మమ్మల్ని బయటికి పంపించి ఇది మీరు మనం చేయాలి, మీరు రాయాలి ఇది. స్పీకర్ నిజంగా ఆ పదవికి అప్రతిష్ట తీసుకొస్తుందని చెప్పాల్సింది. మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించి మమ్మల్ని ముఖ్యమంత్రి మాట్లాడించి అవమానపరుస్తారేనా? అదే సబ్జెక్టు మీద మమ్మల్ని మాట్లాడినకుండా, నేను అడిగినా మాట్లాడినకుండా, జానర్ గారు మాట్లాడుతున్నా అవకాశం ఇవ్వకుండా, మేము ఎవరు అడిగినా అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని బయటికి పంపించి ముఖ్యమంత్రిని మళ్ళీ మైక్ ఇచ్చి మమ్మల్ని తిట్టిస్తాడా? అదొక స్పీకర్కి తగుతుంది? అది 4 ఏళ్ల పాటు కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే ఆ డిస్క్వాలిఫికేషన్ పెటిషన్ తన దగ్గర ఉంచుకొని ఏమీ చర్య తీసుకొని చారి గారు నిన్న ఏదో జరిగిందట, ఈరోజు ఉదయం రాగానే మొత్తం అపోజిషన్ సస్పెండ్ అయ్యట. నిజంగా మేము కూడా అందరూ ఇక్కడ చాలాసార్లు ఎమ్మెల్యేలు ఉన్నాం, చాలా ముఖ్యమంత్రులు చూసినాం, చాలా స్పీకర్లు చూసినాం, కానీ ఈరోజు మా శాసనసభ జీవితంలో ఇటువంటి రోజు కూడా చూస్తే మేము అనుకోలేం. చాలా దురదృష్టకరం, చాలా బాధతో ఉన్నాం, ఆవేదనతో ఉన్నాం. అంటే ప్రజల పక్షాన ఎవరు వినిపించాలి ఇప్పుడు అసెంబ్లీలో? అసలు అసెంబ్లీ ఎందుకు నడవాలి ఇప్పుడు? వాట్ ఇస్ ద శాంక్టిటీ ఆఫ్ ద అసెంబ్లీ నౌ? ఎవరు అడగాలి? 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నువ్వు నిద్రపోయినావా? ప్రాజెక్టులను దోచుకున్నప్పుడు ఎక్కడ దాచుకున్న డబ్బును ఎవరు అడగాలి? నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదని ఎవరు అడగాలి? 3 ఎకరాలు ఇవ్వలేదని ఎవరు అడగాలి? డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఎందుకంటే ఎవరు అడగాలి?
ఏమీ అడగొద్దనే ఉద్దేశంతోనే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. ఇది మమ్మల్ని కాదు, యావత్ తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానపరిచిండు. ఈరోజు మేమేమి ఆయన దయాదాక్షిణ్యం మీద అసెంబ్లీకి రాలే, ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన అసెంబ్లీకి మేము ప్రజల పక్షాన మాట్లాడదలుచుకుంటే మమ్మల్ని అసెంబ్లీ నుంచి అవమానపరంగా తరిమేసిండ్రు. నిన్న మాట్లాడదేనో పోలీసులు పెట్టి నొక్కిండ్రు. ఈరోజు ఆయన మోషన్ పాస్ చేస్తుంటే నేనే లేచి వాట్ ఆర్ వి సస్పెండెడ్ ఫోర్ అంటే ఆయన చారి గారు ఏం మాట్లాడు, హరీష్ రావు ఇట్లా ఇట్లా అంటుంటాడు, ఇది చేసేస్తాడు. అసెంబ్లీలో ప్రజలతో ఎన్నుకోబడ్డ మమ్మల్ని పోలీసులు పెట్టి అవమానపరిచిండ్రు, ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కేసిండ్రు. ఇది మమ్మల్నిగా అవమానపరిచినావు. యావత్ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ మేధావులని, తెలంగాణ కోసం పోరాట ప్రతి వ్యక్తిని ఈరోజు కేసీఆర్ అవమానపరిచిండు, కించపరిచి మనం చేస్తూ తప్పనిసరిగా కేసీఆర్ ఏం చేసినా తప్పనిసరిగా ఎన్నికల్లో ఓడిస్తాం, వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేము ప్రజల్లోకి పోతామని చెప్పి మనం చేస్తున్నాం. సాబ్ ఇతనే బతా రహా హూం కి స్పీకర్ సాబ్ ఆప్ ఆప్కే అనాలిసిస్ కర్ లీజియే. స్పీకర్ సాబ్ ఆకే బోల్తే దయచేసి ఏనండి, స్పీకర్ సాబ్ ఆతే ఆతే బోల్తే ఇది దుర్మార్గము సంఘటన. అరే కిషన్ సీడ్ కే బారే బాత్ కర్ రహే హమే తో బతానా నా క్యాన్ సీడ్ హువా, ఇది దుర్మార్గం. అంటే దుర్మార్గం అనే పదం వాడినప్పుడు ఒక అఖిల పక్షమో ఒక విచారణనో ఒక వీడియో చూపెట్టో ఏదో ఒకటి చేయాలి. చాలా దురదృష్టకరం. స్పీకర్లు మేము చాలామంది చూసినాం, ఇంత పార్షాలిటీ ఉండే స్పీకర్ ఎప్పుడు చూడలేదు. క్యాష్ ఇష్యూ అలాగే ఏ గవర్నర్కో మారేగా అయితే ఉండిపోయి చెడుకే మారేగా అయితే ఇంకోటి మేము ఈ విషయంలో రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పరంగా ఏమేం చేయాలో చేస్తాం. భారత రాష్ట్రపతి దగ్గర పోతాం, ప్రజల్లోకి పోతాం. ఇది తెలంగాణ సమాజానికి, మొత్తం భారతదేశం ప్రజాస్వామ్యానికే కేసీఆర్ ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి కీడు అనే మెసేజ్తో పోతాం.